హలో అన్వర్ గారు ఐ సార్ ప్రీవియస్ వీడియోలో అబండెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం ఎస్ ఇన్ఫినిటీ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం అదే రోజు మీరు నేను చేసినటువంటి ఫోర్ సెవెన్ టెక్నిక్ బాగా నాకైతే పీక్స్ అనిపిస్తుంది ఎందుకంటే సార్ అక్కడ నేను ప్రాక్టికల్గా చెప్తాను ఎప్పుడైతే సెవెన్ సెకండ్స్ పాటు మనం మన యొక్క బ్రీతింగ్ హోల్డ్ చేయాలన్నప్పుడు మైండ్ అక్కడ పని చేస్తుంది ఎందుకంటే అక్కడ కౌంట్ చేస్తుంది సెవెన్ సెకండ్స్ చక్కని ఆలోచన అయిపోద్ది సార్ అక్కడ అది బాగుంది సార్ అంతా ఒకటే మీ అందరూ బాగుండాలండి నేను మళ్ళీ చెప్తున్నా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి బాగా డబ్బు సంపాదించాలి అయిపోవాలని నా కోరిక అండ్ నాకు తెలిసి రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ వీడియోస్ రిలీజ్ అవుతా ఉంటాయి సిక్స్ ఇంట్లో సుప్రభాతం ఎంత ఇంపార్టెంట్ అనుకొని మనం వింటూ ఉంటాము అలాగే డబ్బుకు సంబంధించినటువంటి ఏ చిన్న వీడియో అయినా సరే ఛానల్ దగ్గరకు వచ్చేసేయండి నాగరాజ్ గారు అండ్ అన్వర్ గారు చేసేటువంటి వీడియోస్ పొద్దున్నే మీకు సుప్రభాతం ఏ విధంగా అయితే అనిపిస్తూ ఉంటుందో మీ మైండ్ సెట్ అని మార్చుకోవడానికి ఉపయోగపడేటువంటి ఆ సిక్స్ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అనే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎస్ ఇంటికి లా ఆఫ్ అట్రాక్షన్ అందాలని చెప్పేసి మార్నింగ్ న్యూస్ పేపర్ లాగా మార్నింగ్ న్యూస్ లాగా మార్నింగ్ అన్వర్ వీడియో కూడా మీకు మార్నింగ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో వస్తుందండి ఎస్ ఎంజాయ్ ద వీడియో ఎందుకంటే డే మొత్తం ఎవరైతే పాజిటివ్ ఎనర్జీలో స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్ జనరల్ గా మనం మీరు ఎప్పుడైనా డౌన్ దిగేటప్పుడు ఫాస్ట్ వదిలి వదిలేదు అలా వెళ్ళిపోతుంటారు సో ఆ డౌన్ డౌన్ వెళ్ళిపోతూ ఉంటుంటు సో ఇక్కడ కూడా ఆ మార్నింగ్ లేచిన వన్ అవర్ మిమ్మల్ని ఎనర్జీ చేయడానికి నా వీడియోస్ ఉపయోగపడతాయి ఒకసారి ఎనర్జీ ఆ డే అంతా అలా డౌన్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుందండి బండి ఐ థింక్ ఈ వీడియోతోనే స్టార్ట్ చేశారు తాము సిక్స్ ఓ క్లాక్ వీడియో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్ యూ సార్ నిజంగా ఎందుకంటే ఈ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ వీడియో రిలీజ్ చేయాలన్న కాన్సెప్ట్ తీసుకొచ్చిందే నాకు సార్ హ్యాట్స్అప్ టు యువర్ బ్రెయిన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఎందుకంటే చాలా మందికి ఒక ఫ్రెష్ థాట్ తోటి వాళ్ళు కనుక డేమ్స్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒకే ఒక్క రీజన్ అవునండి ఈ వీడియో జనరల్ గా మన ఒక రూమ్ అంతా చీకటి కొనేటప్పుడు మనం తడిమి 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 స్విచ్ చేస్తామండి స్విచ్ చేయగానే మొత్తం రూమ్ అంతా లైటింగ్ వస్తుంది మీ జీవితంలో కూడా ఒక లైట్ వెలుగు వెలగాలంటే ఒక వర్డ్ ఉంది అదే స్విచ్ వర్డ్ సో ఈరోజు నేను చెప్పబోయేది లా ఆఫ్ అట్రాక్షన్ వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్ సో స్విచ్ వర్డ్ ఎటువంటి స్విచ్ వర్డ్ చాలా మంది అంటారు సార్ ఇన్ని స్విచ్ వర్డ్స్ మేము ప్రాక్టీస్ చేయాలి అవసరం లేదండి సో ఇక్కడ ఏంటంటే సింపుల్ గా షార్ట్ కట్ లో నేను చెప్తున్నానండి క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఆఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజు నేను స్విచ్ వర్డ్స్ లో ఫిల్టర్ చేసి ఒకే ఒక స్విచ్ వర్డ్ ఇస్తాను ఒకే ఒక స్విచ్ వర్డ్ ఇది నేను మీరు ప్రాక్టీస్ చేయండి మీ లైఫ్ మారకపోతే అడగండి ఆ స్విచ్ వర్డ్ ఏంటో చూద్దామండి స్విచ్ వర్డ్స్ అసలు ఏంటి దాన్ని ఎలా వాడాలో చూద్దామండి నేను పోయి ఒకే ఒక స్విచ్ వర్డ్ ఇస్తాను మా స్విచ్ వర్డ్స్ చాలా ఉన్నాయి నేను క్లాసెస్ లో చెప్తుంటుంటాను అయితే అందులో ఒక స్విచ్ వర్డ్ మాస్టర్ స్విచ్ వర్డ్ అంటారు అండి దీన్ని తెండూల్కర్ గారు ఎలా అయితే మాస్టర్ బ్లాస్టర్ ఎలా అయితే ఉన్నారో సో ఇప్పుడు క్రికెట్ లో చాలా మంది ఉన్నారు కానీ మాస్టర్ బ్లాస్టర్ స్విచ్వోర్డ్స్ లో కూడా ఒక మాస్టర్ బ్లాస్టర్ ఒక స్విచ్వోర్డ్ ఉంది దిస్ ఇస్ కాల్డ్ మాస్టర్ స్విచ్వోడ్ నేను ఓపెన్ గా చెప్తున్నా సీరియస్గా చెప్తాను ఈ వర్డ్ కానీ మీరు చాట్ బాక్స్ కింద టైప్ చేసి మీరు ప్రాక్టీస్ అయితే మారకపోతే నన్ను అడగండి ఇప్పటివరకు గడిపిన జీవితం ఒక లెక్క ఇక్కడ నుంచి జీవితం గడిపింది ఇంకో లెక్క అని మీరే చెప్పారు సో ఏంటి అని అంటే ఈ స్విచ్వోర్డ్ ప్రాక్టీస్ చేస్తే అండి మీరు పర్సనల్ ఫైనాన్షియల్ ఎదిటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో పర్సనల్ ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నాయో ఈజీగా అచీవ్ అయిపోతారండి ఈజీగా అంత నమ్మకంతో ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే అది ఏంటి అనేది మీరు వస్తే ఎగ్జైటింగ్మెంట్ ఉన్నారు కదా వెయిట్ సో అసలు ఈ స్విచ్వర్డ్ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది ఈ స్విచ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఒకే ఒక స్విచ్వర్డ్ అండి ఇప్పుడు డివైన్ ఎనర్జీ కానీ దేవుడే డైరెక్ట్గా మన అనకాతలు ఉన్నాడు అనుకోండి ఏ నువ్వు ఎల్ నీ వెనకాతలు నేను దేవుడే చెప్పాడు అనుకోండి ఎలా వెళ్తామండి ఇంకా మామూలుగా పరిగెడుతుంటూ ఉంటాం మనకి ఈ వర్డ్ ప్రాక్టీస్ చేయడం వల్ల డివైన్ ఎనర్జీస్ మనతో పాటు కనెక్ట్ అవుతాయండి డైరెక్ట్గా యూనివర్స్ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది ఈ వర్డ్లో అంత పవర్ ఉంది ఏంటి ఆ వర్డ్ అనేది చూస్తే నెక్స్ట్ ఈ వర్డ్ యొక్క ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మైండ్ బాడీ సోల్ మూడు కనెక్ట్ అయిపోతాయండి మైండ్ బాడీ సోల్ ఈ మూడు ఎప్పుడైతే ఎలైన్ అవుతాయో ఎనర్జీస్ ఎనర్జీ ఎనర్జీ అలైన్ అవుతాయో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏడు గుర్రాలు ఉన్నాయండి ఒక గుర్రం ఒక్కొక్కటి ఈస్ట్ కి వెస్ట్ కి నార్త్ కి సౌత్కి పరిగెడుతుంది అనుకోండి ఒక్కొక్క గుర్రం మనం ముందుకెళ్ళాం అదే అన్ని గుర్రాలు ఒకే వైపు పరిగెడుతున్నాయి అనుకోండి ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతాం ఈ మన ఎప్పుడైతే ఈ మూడు అలైన్మెంట్ అవుతాయో ఎనర్జీ చేయడానికి ఒకే ఒక ఆ ఎస్ ఈ ఇంకోటి కూడా చెప్తాను సార్ ఎందుకంటే ఈ వర్డ్ అంత పవర్ ఉంది కాబట్టి నేను ఇంకా చెప్పట్లేదండి ఈ ఈ వర్డ్ ప్రాక్టీస్ చేస్తే అండి మనలో రెండు ఎనర్జీస్ ఉంటాయి ఇన్ అండ్ యాంగ్ అంటే మేల్ ఎనర్జీ ఫిమేల్ ఎనర్జీ అంటారు ఈ రెండు కూడా బ్యాలెన్స్ అయిపోతాయి అండి ఆ ఎనర్జీ ఏంటో తెలుసా అండి సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ ఓడ్ కానీ ప్రాక్టీస్ చేస్తే మీలో ఉన్న బోత్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో మేల్ ఎనర్జీ ఫీమేల్ ఎనర్జీ ఇన్ ఎనర్జీ యాంగ్ ఎనర్జీ మెస్కిల్ ఎనర్జీ ఇక్కడ ఫీమేల్ ఎనర్జీ ఏదైతే ఉన్నాయో అవి అలైన్మెంట్ అయితే బ్యాలెన్స్ అవుతుంది గెట్ రెడీ ఆ ఓర్డ్ తెలుసుకుని చాలా ఎగ్జాంపుల్ ఉన్నారు బట్ కింద కామెంట్ బాక్స్ కంపల్సరీగా టైప్ చేయండి ఆ వర్డ్ ఆ వర్డే ఏంటంటే వన్ వర్డ్ మంత్ర దట్ ఈస్ కాల్ టుగెదర్ రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రెండు వీళ్ళలో గాలి ఉంటేనే బండి ముందుకెళ్తుంది సో ఇక్కడ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అంటే టుగెదర్ అంటే మీరు నేను కలిపి అంటే యూనివర్స్ మీరు చెప్తున్నారు యూనివర్స్ నువ్వు నేను కలిపి ఈ పని చేద్దాం అని అన్నారు అనుకోండి ఎలా ఉంటుందండి యూనివర్స్ ఇన్వాల్వ్ అయితే మామూలుగా ఉండదు మామూలుగా కాదు సో అయితే ఇక్కడ చూడండి ఆ వర్డ్ మీ అందరు కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఆ స్విచ్ వర్డ్ మాస్టర్ స్విచ్ వర్డ్ టుగెదర్ ఒకే ఒక స్విచ్ సిట్టు టుగెదర్ అనేది ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ లైఫ్ అద్భుతంగా మారిపోద్దండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం విన్నప్పుడు రీసెర్చ్లో టుగెదర్ అని ఒక ఓడ్ చెప్తే జీవితం మారిపోద్దా ఇదేంటిది అని చెప్పేసి స్టార్ట్ చేయడం మొదలుపెట్టానండి కొంచెం 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 రిజల్ట్స్ కొంచెం కొంచెం పాజిటివ్గా మారుతున్నాయి హెల్త్ బాగుపడింది రిలేషన్షిప్ బాగా బాగున్నాయి అంటే అశాంతి నుంచి ప్రశాంతికి రావడం మొదలు పెట్టాం తాకట్టులో ఉన్నది ఆకట్టుకున్నాం అనమాట బంగారు సో అంటే ఏంట్రా ఈ వరల్డ్లో ఇంత పవర్ ఉందా కొన్ని కొన్ని జీవితం ఎలా ఉంటాయంటే జ అద్భుతాలు జరిగే వరకు నమ్మమండి కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే నిజం అనిసే చాలా మంది దగ్గరికి వచ్చినప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నమ్మడం మొదలు పెట్టరు ఓ నిజమే అనేసి నమ్మడం ఫ్రీ నో ట్యాక్స్ నో జీఎస్టీ అండి నమ్మడం ఫ్రీ గుర్తుపెట్టుకొని నమ్మండి ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ నేను కొటేషన్ తయారు చేశాను లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు ఏయ్ సో ఆ వర్డ్ టుగెదర్ అండి సో టుగెదర్ అనేది కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా మీ మీ యొక్క ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని టుగెదర్ టుగెదర్ అని ఒక తొమ్మిది సార్లు ఎందుకంటే ఎందుకు సార్ తొమ్మిది సార్లు చెప్పాలి అంటే నైన్ ఈజ్ అ యూనివర్సల్ నెంబర్ ఎప్పుడైతే మీరు ఒక టుగెదర్ అనే వర్డ్ని ఎప్పుడైనా మీకు ప్రాబ్లంగా ఉంది సిచ్యువేషన్ ఛాలెంజింగ్ ఉంది అప్పుడు ప్రశాంతంగా కూర్చొని డియర్ యూనివర్స్ టుగెదర్ 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 అని తొమ్మిది సార్లు యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది అండి చెప్తుంటే కూడా అండి నా ఎమోషన్స్ అన్నీ ఎలా అవుతున్నాయి అని అంటే టుగెదర్ అనగానే ఫ్యామిలీ గుర్తొస్తుంది ఎస్ అవును టుగెదర్ అనగానే అంటే మీరు నైన్ టైమ్స్ చెప్పన్నారు కదా మా మదర్ దాని తర్వాత మా ఫాదరు మేము ముగ్గురం కలిసి ఉండేది మా బ్రదర్సు మా సిస్టర్సు మళ్ళీ మా మిస్సెస్ దాని తర్వాత మా బాబు దాని తర్వాత మా టీ ఫ్యామిలీ అండ్ మా సుమన్ సార్తో పాటు కొంతమంది కోర్ టీమ్ ఉన్నాము వాళ్ళు అండ్ మా మన గెస్ట్లు అందరు టుగెదర్ 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 అంటే తెలియని ఒక ఎగ్జైట్మెంట్ను తెలియని ఒక ఎమోషన్ ఒకటేసారి వస్తుంది అనమాట అంటే వీళ్ళందరూ వచ్చేస్తున్నారు ఈవెన్ ఇప్పుడు ఇప్పుడు మన మన గోపి రాయేష్ దాంతోపాటు మన ఉషా గారు వీళ్ళందరూ ఉన్నారు కదా యాక్చువల్గా ఆ కాంబినేషన్లో మనుషులు కనిపిస్తూ ఉన్నారు మనకి టుగెదర్ 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 అంటే చూడండి ఆ ఫ్యామిలీలో ఉండేటువంటి అంటే మనలో ఇంత పొటెన్షియల్ ఉందా ఇంత ఇన్ఫ్లుయెన్స్ తోటి కూడుకున్నటువంటి మనుషులతో మనం ఆలోచన వస్తుంది ఎందుకంటే ఇందాక మీరు మీరు అందరం అబ్జర్వ్ చేయండి సింగిల్ ఫోటో కన్నా ఫ్యామిలీ ఫోటో చూస్తే ఎక్కువ ఎనర్జీ అవుతాం నేచర్ మనకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అని అంటే మీరు చెప్తుంటే నాకు అర్థం అవుతుంది టుగెదర్ లోనే సపోర్టింగ్ ఉంది నేచర్ ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే మన చుట్టూ ఉండేటువంటి మనుషులతోటి మనం ఎలాంటి ప్రేమతో కూడుకున్నటువంటి బాండింగ్ ని క్రియేట్ చేసుకున్నామో వాళ్ళు మాత్రమే ఆ సపోర్ట్ ఇస్తారు కాబట్టి మనం సక్సెస్ఫుల్ మీ క్యాబిన్ లో సోమన్ తో ఫోటో ఉందండి ఆ ఫోటో చూడగానే ఎలా ఉంటది చూడగానే అంటే ఒక ఇద్దరు యూ లైక్ మైండెడ్ పీపుల్ అండి హక్ చేసుకున్న షేక్ అండ్ ఇచ్చుకున్న కూడా ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి అనమాట మామూలుగా సో అయితే థ్యాంక్ యూ వెల్కమ్ సార్ నేను ఇందాక మీ క్యాబిన్ లో ఆ ఫోటో చూసినప్పుడు నాకు కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అనమాట సో ఇక్కడ ఏంటంటే టుగెదర్ చెప్పడం వల్ల జాగ్రత్తగా ఉండండి టుగెదర్ చెప్పి ఇది వెరీ వెరీ పవర్ఫుల్ కింద కామెంట్ బాక్స్లో మస్ట్గా టైప్ చేయండి టుగెదర్ అని టైప్ చేయండి కంపల్సరీగా సింగిల్ టైం టైప్ చేయండి లేదా త్రీ టైమ్స్ టుగెదర్ 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 మీరు కంపల్సరీగా సో ఇది టైప్ చేయడం వల్ల ఏమవుతుంది మీరు యూనివర్స్కి ఏం చెప్తున్నారంటే డియర్ యూనివర్స్ లెట్ స్థిమ్అప్ అని చెప్పేసి అంటే పద పదర్దం కలిపి చేద్దాం టుగెదర్ అని చెప్పే వాళ్ళకి యూనివర్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది ఇది నేను నమ్మండి మీ లైఫ్లో లో రాకల్స్ ఖచ్చితంగా జరుగుతాయి కింద కామెంట్ బాక్స్ కంపల్సరీగా టైప్ చేయండి టుగెదర్ అయితే దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఈ టుగెదర్ అనే స్విచ్వర్ని ఎలా ప్రాక్టీస్ చేస్తే ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి నేను దయచేసి చెప్తాను మీ లైఫ్ అద్భుతంగా మారిపోతుంది ఎలా దీన్ని వాడాలి టుగెదర్ అనే దాన్ని ఎలా వాడాలి ఫస్ట్ పాయింట్ మీరు ప్రశాంతంగా కూర్చుని మీరు ఏది సాధిద్దాం అనుకుంటున్నారో దాన్ని ఆ గోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లియర్ గోల్ ఆ ఇంటెన్షన్ గుర్తు చేయాలి డియర్ యూనివర్స్ మై డ్రీమ్ మంత్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ ల్యాక్స్ అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టుగెదర్ చెప్పకపోయే ముందు డియర్ యూనివర్స్ మై డ్రీమ్ మంత్లీ టెన్ ల్యాక్స్ అని గోల్ యూనివర్స్కి చెప్పారు దాని తర్వాత దాన్ని విజులేషన్ చేయాలి అంటే ఏంటి ఆ టెన్ ల్యాక్స్ మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టు కానీ ఈ విజులేషన్ టెక్నిక్స్ నేను నేర్పిస్తాను సార్ ఎందుకంటే విజులేషన్ ఇది ఐదు నిమిషాలు చెప్పే ప్రాసెస్ కాదు సో ఇది నేను ఇప్పుడు చెప్పేది ట్రైలర్ మాత్రమే ఇది జస్ట్ ట్రైలు రియల్ మెయిన్ జూమ్ క్లాసెస్ లో చెప్తాను అండి బాకీ సో ఇక్కడ ఏంటంటే విజులేషన్ చేయాలి అది నేను నేర్పిస్తాను చాలా మంది నాకు ఉన్న కంప్లైంట్ సార్ నాకు విజులేషన్ రావట్లేదు రావట్లేదు అంటుంటారు ఎలా ఎలా అంటే ఇలా అని నేను నైన్ డేస్ క్లాసెస్ నేర్పిస్తుంటాను సో ఇంకొకటి ఏంటంటే విజులేషన్ అది మీకు వచ్చిన విజులేషన్ చేయండి రాకపోతే నా క్లాసెస్ అటెండ్ అవ్వండి ఈజీగా నేను నేర్పిస్తాను దాని తర్వాత సే చెప్పుకోవడం గానీ రాయాలండి ఏమని ఆ ఓట్ టుగెదర్ అని రాయాలి ఎక్కడ రాయాలి పేపర్ మీద ఎల్లో కలర్ పేపర్ రెడ్ కలర్ పెంతు యాజ్ మెనీ యాజ్ టైమ్స్ పాసిబుల్ మీరు రాయండి అంటే ఒకటి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రీమ్ ఒకటి ఉందండి మంత్లీ వన్స్ ఇయర్ అందరూ చెప్తాను మంత్లీ వన్స్ ఇయర్ కొడితే నేను మీ అందరూ చెప్తాను ఆలోచిస్తే పెద్దగా ఆలోచించండి లక్షలు కాదండి లక్ష కాదు లక్షలు కాదు ఎందుకంటే ఈరోజు చాలామంది నేను చూస్తున్నానండి లక్ష వస్తే బతికేయచ్చు అనుకుంటున్నారు చాలామంది అర్థం అవుతుందండి జాబ్ వస్తే బతికేద్దాం అనుకుంటారు జాబ్ వస్తే హ్యాపీగా అనుకుంటారు జాబ్ వస్తే ఏదో చేద్దాం అనుకుంటారు జాబ్ వస్తే అర్థమవుతుంది జాబ్ తప్ప ఏది చేయలేమని సో కొన్నిసార్లు అలా ఉంటుంది అంటే లక్ష వస్తే చాలా చేసేద్దాం అనుకుంటారు లక్ష వచ్చింది తప్ప అర్థమవుద్ది మంత్లీ ఏమీ చేయలేమని ఎందుకంటే ఈ ఈరోజు లక్ష కాదు లక్షలు సరిపోవండి నేను మళ్ళీ చెప్తాను ఎందుకంటే ఈ రోజు ఎడ్యుకేషన్ లైఫ్ ఈస్ గుర్తుపెట్టుకుని మేము అందరికీ చెప్తున్నా ఈ రోజులో ట్వంటీ ఫస్ట్ సెంచురీ లైఫ్ ఈస్ ఎక్స్పెన్సివ్ సింపుల్ అండి ఎందుకంటే మా మనం ఈరోజు మొబైల్ వాడుతున్నారా ఏ మొబైల్ వాడుతున్నారా హ్యాపీలా ఒకే వాచ్ ఏ వాచ్ షూ ఆ ఏ షూ కారా ఏ కార్ పీపుల్ ఆల్వేస్ లైక్ బ్రాండ్ ఇలా ఎంత ఇల్లు ఒకప్పుడు ఇల్లు అంటే ఏదో ఉండడానికి ఇల్లు తినడానికి తిండి ఇప్పుడు అలా కాదండి బట్టలు చూస్తున్నారు మీ ఇల్లు చూస్తున్నారు దాన్ని బట్టే మీకు వాల్యూ ఇస్తున్నారు అందుకే చెప్తున్నాను మీరు ఎంత లగ్జరీగా బతికితే మీకు అంత వాల్యూ అండి ఇది మాత్రం నిజం నమ్మినా నిజం నమ్మకపోయినా నిజం చాలా మంది నా దగ్గరికి వచ్చి వాదించిన ఉన్నారు కానీ బాధపడితే కానీ బోధ చాలా మందికి సో నేను మరి చెప్తున్నా అండ్ ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి ఎస్ వీడియోస్ ఎవరి వీడియోస్ చూస్తున్నారు అన్వర్ గారిది నాగరాజ్ గారి బ్రాండ్ బాగా సో మామూలు మామూలుగా ఫెవికల్ అండ్ ఫెవికల్ బాండ్ మైండ్ సో బ్రాండ్స్ టు యూనివర్స్ థ్యాంక్స్ టు యూనివర్స్ అండ్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ ప్యూర్ బ్రాండ్ అండి బాగా అంటే అందులోనే ఒక్కొక్క లాంటి పవర్ వచ్చేటువంటి ఇది ఉంటుంది అనమాట టుగెదర్ అండి ఎస్ సార్ మళ్ళీ చెప్తున్నాం ఇక్కడ లైవ్ ఇక్కడ యూట్యూబ్ లో చూసా నా ఎనర్జీ వేరు జూమ్ క్లాసెస్ లో రండి ఆన్లైన్ క్లాసెస్ నెక్స్ట్ జరగబోయే ట్వెల్త్ బ్యాచ్ ఆన్లైన్ క్లాసెస్ లో రండి ఈసారి బ్యాచ్ పేరు నేను హ్యాపీ బ్యాచ్ అని పెట్టాను హ్యాపీగా ఉండడానికి సార్ ఫస్ట్ టైం నేను న్యూ టెక్నిక్స్ లాంచ్ చేయబోతున్నాను ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే హ్యాపీగా ఉంటే అన్నీ మీ దగ్గరికి వస్తాయి కానీ మీలో చాలా మంచి తప్పేటంటే అన్నీ వస్తే హ్యాపీగా ఉంటారంటారు ఇది మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మంది మేనిఫెస్టేషన్స్ అవ్వడం లేదు సో ఈ సార్ ఈసారి నేను ట్వెల్త్ బ్యాచ్ లాంచ్ చేస్తున్నాను సార్ న్యూ టెక్నిక్స్ ఇంతవరకు ఎప్పుడు నా క్లాసెస్లో చెప్పని న్యూ టెక్నిక్స్ హ్యాపీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఎస్ ఎస్ అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇది మీరు ఏం చేయాలంటే గ్రీన్ కలర్ పెన్ తీసుకుని ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇక్కడ మీరు గ్రీన్ కలర్ పెన్తో మీ అందరూ ఏం చేయాలంటే ఈ ఓడ్ని టుగెదర్ అనే ఓర్డ్ని గ్రీన్ పెన్తో త్రీ టైమ్స్ రాయండి మూడు సార్లు రాయండి మూడు సార్లు రాయండి ఏదైనా అనుకొని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారో దాన్ని గ్రీన్ కలర్ పెన్తో మూడు సార్లు ఇక్కడ త్రీ టైమ్స్ టుగెదర్ 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 అను అంటే ఆ డ్రీమ్ని అనుకుంటూ ఇది రాయండి ఈజీగా మేనిఫెస్టేషన్స్ అయిపోతాయి అండ్ ఇంటెన్షన్స్ కూడా సెట్ చేసుకుని మరీ రాయండి ఎస్ అర్లీ మార్నింగ్ కదా మీరు ఫస్ట్ ఒక త్రీ అనుకోండి త్రీ అనుకొని ఆ రోజుకి ప్రాక్టీస్ చేయండి అది జరిగింది అని అంటే ఆ హోల్ డేలో నెక్స్ట్ డే మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ వీడియో రిలీజ్ అవుతుంది కదా దాని కింద కామెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ పెట్టండి అండ్ కుదిరితే మీకు సక్సెస్ అయినప్పుడు డెఫినెట్గా మా షోకి మీరు రావచ్చు ఎస్ ఇది ఒక నిజంగా గొప్ప ఛాన్స్ అండి హ్యాపీగా మీరు వచ్చి ఇక్కడ మీ యొక్క మీ యొక్క రిజల్ట్ని ప్రపంచానికి షేర్ చేయొచ్చు ప్రపంచం మీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మీరు మాట్లాడాలండి ఏ అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ క్లాస్ ఎప్పుడు అవకాశం ఉంటుంది ఎస్ చాలా మంది అడుగుతున్నారండి మొన్న లెవెన్త్ బ్యాచ్ కూడా చాలా మంది మిస్ అయ్యారు ఈసారి ట్వెల్త్ బ్యాచ్ సో ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు రీసెంట్గా లెవెంత్ బ్యాచ్తో ట్వంటీ ఫైవ్ కంట్రీస్ కూడా రీచ్ అయినాను సో దానికి అవార్డు కూడా వచ్చింది మీరు చూశారు సో ఈసారి ట్వెల్త్ బ్యాచ్ పేరు హ్యాపీ బ్యాచ్ అండి హ్యాపీ బ్యాచ్ ఎందుకంటే జీవితంలో అన్నిటికైనా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా చాలామంది డబ్బు అంటారు హెల్త్ అంటారు కాదండి హ్యాపీనెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ హ్యాపీనెస్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి జీవితంలో హ్యాపీగా ఉంటే అన్ని జరుగుతాయి ఎలా అనేది నేను నైన్ డేస్ క్లాసెస్లో విత్ ఎక్స్ప్లెనేషన్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ రీసెర్చ్ అన్నీ కూడా ఇవ్వబోతున్నా అంటే వాళ్ళ హ్యాపీ బ్యాచ్ ఈసారి బ్యాచ్ పేరు హ్యాపీ బ్యాచ్ అండి సో ఈసారి ట్వెల్త్ బ్యాచ్ నుంచి చెప్పేది ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఎలా రావాలి అప్పుల నుంచి ఆస్తులు ఎలా క్రియేట్ చేసుకోవాలి సుడిగుండలో ఉన్నా కూడా సునామిలాగా ఎలా బయటికి రావాలి మిడిల్ క్లాస్ నుంచి మిలినియర్ నేను మళ్ళీ చెప్తున్నానండి కేవలం మూడే మూడు రోజుల్లో మిడిల్ క్లాస్ నుంచి మిమ్మల్ని మిలినియర్గా చేస్తాను సార్ మూడు రోజుల్లో మిడిల్ క్లాస్ నుంచి మిలినర్ మీరు రండిని ఇలా చిట్టి కేసు అంత ఈజీగా మీ లైఫ్ మనం ఈజీగా మీరే మార్చుకోవచ్చు ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఏంటంటే మీ జీవితం మీ చేతిలో ఉంది కానీ మీకు అది తెలియాలంటే ఆ పవర్ని మీరు అన్లాక్ చేయాలి ఎందుకంటే నేను ఒక పుస్తకం చదివినప్పుడు ఒక అద్భుతమైన ఒక కొటేషన్ చదివానండి ఏంటంటే పెద్ద పెద్ద డోర్లు కూడా చిన్న లాక్తో కూడా ఓపెన్ చేయొచ్చండి ఈవెన్ స్మాల్ కీస్ ఓపెన్ బిగ్ డోర్స్ అనేసి ఉంటుందండి ఈవెన్ స్మాల్ కాన్సెప్ట్ కూడా మీ జీవితాన్ని ఓపెన్ చేయగలదు అంటే ఇలా ఉన్న లైఫ్ని ఇలా తిప్పుకోవచ్చు ఎలా అనేది నేను అట్రాక్షన్ క్లాస్ ఎప్పుడు సార్ ఎప్పుడు అవకాశం ఉంటుంది ఎస్ ఈసారి ట్వెల్త్ బ్యాచ్ అనేది ఈ నెల ఈ మంత్ థర్టీ ఎత్ ముప్పో తారీఖు నుంచి ఉంటుందండి మళ్ళీ చెప్తున్నాను ఈ మంత్ జూలై థర్టీఎత్న ముప్పయో తారీఖున క్లాస్ అవుతుంది ఎక్కడని కూడా అడుగుతున్నారు ఆన్లైన్లో అండి మీరు ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా డైలీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ టూ అవర్స్లో మీరు నేర్చుకోవచ్చు నైన్ డేస్ క్లాసెస్ ఉంటాయండి ఈ నైన్ డేస్ క్లాసెస్లో కంప్లీట్గా మిల్ మిడిల్ క్లాస్ నుంచి మిగిలిన ఎలా అవ్వచ్చు ఫాస్ట్గా డబ్బుని నేను ఏమంటానంటే ఎర్న్ చేయడం కాదు అట్రాక్ట్ ఎలా చేయొచ్చు ఈ సేల్స్ ఎలా పెంచుకోవచ్చు అని కూడా చెప్తాను జూలై థర్టీ ఎయిత్ బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి జూలై థర్టీ ఎయిత్ నుంచి అయితే అన్వర్ గారు లాఫ్ అట్రాక్షన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సో ఆసక్తి కలిగిన వారు ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ వన్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు ఫాలో కొట్టి నాకు ఒక మెసేజ్ పెడితే నేను డెఫినెట్గా అన్వర్ గారి టీమ్ ఫార్వర్డ్ చేస్తాను ఆ విధంగా సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు నే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ